గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన రెండు పడకగతుల ఇళ్ల నిర్మాణాల్లో తీవ్ర జాప్యం వల్ల లబ్దిదారులకు ఎదురుచూపులే మిగిలాయి. కేటాయించిన నివాస ప్రాంగణాల్లోనూ మౌలిక వస్తులు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 4776 ఇళ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. ఇందులో 3779 ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు వేయగా 3644 గృహాల పనులు ప్రారంభమయ్యాయి. వాటిలో 1440 ఇళ్లు పూర్తయ్యాయి. 2018లో తూప్రాన్లో 504 గృహ నిర్మాణాలకు 25,25,00,000 రూపాయలను మంజూరు చేసింది. అదే ఏడాది మాజీ మంత్రి హరీష్ రావు ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 5 ఏళ్ల తర్వాత 440 మందికి పట్టాలు పంపిణీ చేశారు. నిధులు లేని కారణంగా మిగతా వాటి నిర్మాణాలు పూర్తి కాలేదు. కొన్ని గోడలు, మరికొన్ని పునాది స్థాయిల్లో నిలిచిపోయాయి. ఇళ్ల నిర్మాణం ఒక్కో చోట ఒక్కోలా ఉంది. మెదక్ మండలం పాతూర్ రాయనపల్లిలో 40 చొప్పున కేటాయించగా గుత్తేదారులు ముందుకు రాలేదు. కొల్చారానికి 40, ఎనగండ్లకు 30 చొప్పున కేటాయించారు. ఇక్కడ స్థలసేకరణే చేయలేదు. చిలచెడ్ మండలంలోనూ ఇదే పరిస్థితి. మాసాయిపేట, కౌడిపల్లి మండలాల్లో నిర్మాణాలకు అంకురార్పణ కూడా జరగలేదు. పాపన్నపేట మండలం బాచారంలో 48 ఇళ్లు నిర్మించారు. అనర్హులకు కేటాయిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో పంపిణీలు నిలిచిపోయాయి. నిజాంపేట మండలం కల్వకుటంలో 70, చెల్మడలో 40 ఇళ్లు పూర్తయి నెలలు గడుస్తున్నా పంపిణీ జరగలేదు. రామాయంపేటలో 300కు 250 పంపిణీ చేశారు. శివంపేటలో లబ్దిదారుల ఎంపిక పూర్తి కాలేదు. దొంతిలో 35 ఇళ్లు మంజూరవ్వగా గుత్తేదారు మధ్యలోనే నిలిపివేశారు. మెదక్ పరిధిలోని 2 పడకగదుల ఇళ్లు వర్షానికి తడిచి పూర్తిగా నీరు గోడల ద్వారా లోనికి కారుతోంది. సీసీ రోడ్లు లేక వర్షం పడినప్పుడు మొత్తం బురదమయమవుతోంది. ఇళ్ల మధ్యలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి క్రిమికీటకాలకు, పాములకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఆ ప్రాంతాలకు పారిశుద్ధ్య కార్మికులు వెళ్లలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదని, మురుగు మొత్తం ఇళ్ల మధ్యలోనే ఉండిపోవడంతో రోగాల బారిన పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. అంతా గలీజ్గా ఉంది, ఉరుస్తుంది. మళ్ళీ అంటే ఇంట్లో మొత్తం తేమ వస్తుంది. అదంత ప్రాబ్లం ఉంది. ఇదంతా మంచి చేయమంటే వాళ్ళు చేసలేరు. గల్లీలలో మొత్తం చెట్లు అవి అవన్నీ ఉన్నాయి, అవి స్లాబ్ చేసలేరు. మెట్లు మంచిగా లేవు. మీద కూడా మీద ఇట్లా మీద స్లాబ్ మీదకి కింద 2 ఫ్లోర్ కు నీళ్లు వస్తున్నాయి. ఒక్కటి కూడా సరిగ్గా చేయలేదు సార్. అన్ని మేము కొన్ని పైసలు పెట్టి మేము చేయించుకున్నాం. ఇంట్లో మాకేమి వశం అయితే లేదు. నీళ్లు కూడా చక్కగా రావడం లేదు. రోళ్లు కూడా నీళ్ళలో వాడుతున్నాం, రోళ్లు కూడా అంతా తేమ వస్తుంది. లోపల కూడా తేమ వస్తుంది. ఇల్లంతా అంతా పందికొక్కలు పోయారు. మా పైసలు పెట్టి మేము చేపించుకున్నాము. మొత్తం ఇండ్లు కూలిపోతే ఏడుండవలసి వస్తుంది. మేము మళ్ళా చెప్పండి సార్. ఈ పెచ్చలు ఊడిపోతున్నాయి సార్. నడవస్తలే పెచ్చలు ఊడిపోతున్నాయి. ఎట్లా వేయాలి? పాములు వీములు అన్ని వస్తున్నాయి. ఇక్కడ మెయిన్ మాకు ఇబ్బంది అయ్యేది ఏంటంటే, మాకు మెయిన్ ఇక్కడ వాహనాలు రానికి పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. వర్షం పడితే ఇక్కడ స్కూల్ మా బండ్లు కానీ ఇంకా వేరే వెహికల్స్ కానీ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ వెహికల్స్ కూడా దిగబడుతున్నాయి, చాలా మంది కింద కూడా పడుతున్నారు. సో ఫస్ట్ మాకైతే రోడ్డు ఒక క్లియర్ అయిపోయింది. అదేవిధంగా మొక్కలు, పిచ్చి మొక్కలు, వేసి వేసి అన్ని చెత్త అంతా ఉన్నా కానీ ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు కరెక్ట్. ఎక్కడ ఎక్కడెక్కడనే ఉన్నాయి. పైన ఇసుక ఉన్నది, పైన కరెక్ట్ ఆ ఫ్లోరింగ్ కరెక్ట్ చేయలేరు. మళ్ళీ బ్లాక్లో కూడా మున్సిపాలిటీస్ ఎవరు రాలేదు. ఇప్పటివరకు మేము వచ్చేపంచి అయితే ఎవరు రాలేదు. ఈ రోడ్లు చాలా ఘోరం ఉండే. మేము మనిషికింత అంటే పెద్ద అన్నయ్య వాళ్ళందరూ కలిసి ట్రాక్టర్తో తెచ్చి పోయడం అయింది అంతా. మిషన్ భగీరథ వాటర్ అనేటటువంటిది రావట్లేదు. మేమందరం కూడా మార్నింగ్ లేచి పనికి వెళ్ళవలసినటువంటి వాళ్ళము. కింద నుంచి మా బాటిల్స్ తో గానీ లేదంటే క్యాన్స్ తో వాటర్ తెచ్చుకుంటూ ఉన్నాం పైకి. పక్కన రోడ్లు కూడా మాకు సరైనటువంటి రోడ్లు అనేటటువంటి లేవు. దయచేసి ఇక్కడ రోడ్లు గానీ, తర్వాత అతి ముఖ్యమైనటువంటిది వాటర్, మిషన్ భగీరథ వాటర్ చెప్పుకోవడానికి పెద్ద ట్యాంక్ అక్కడ ఉంది. మాకైతే వాటర్ రావట్లేదు. ఇండ్లు ఊర్చినా గానీ పట్టించుకుంటాడు, దిక్కులేడు. ఏదో ఇచ్చిరా అంటే ఇచ్చిరు పేరు మాటకి. అంతేగాని దీనికి ఇల్లు ఊరిసినా పట్టించుకోరు, దీనికి ఒక షాట్ వచ్చినా పట్టించుకోరు, నీళ్ళు రాకున్నా పట్టించుకోరు. ఏం చేస్తాం? మా కర్మ అనుకొని మా సొంత డబ్బులు పెట్టుకొని ఇవ్వాలి ఇంటి వాళ్ళు, వాళ్ళు చేయించుకుంటారు. ఇచ్చింది ఇచ్చినట్టే ఉన్నది కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు. డ్రైనేజీ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము, వర్షం పడితే చిత్తడి చిత్తడి రోడ్లు. ఇప్పటివరకు ఎన్నిసార్లు చైర్మన్ కు చెప్పినాము, కలెక్టర్ గారికి చెప్పినాము, స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పినాము, దీనికి ఎవరు స్పందిస్తలేరు. మరి ఇండ్లు ఇచ్చిరు ఎందు గురించి? మరి ఇంట్లో ఉండడానికా చూసుకొని మురిసమోరవడానికా? మేము వాటర్ లీకేజీ ఈ ఉండుట్లా చాలా మంది ఇంకా కిరాయిన్లలోనే ఉంటున్నారు, ఇక్కడికి రావడం లేదు. మెయిన్ కారణాలు ఇవి. గత ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇచ్చినా తమకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుందని లబ్దిదారులు వాపోతున్నారు. ఈ ప్రభుత్వమైనా మౌలిక సదుపాయాలు కల్పించాలని లబ్దిదారులు వేడుకుంటున్నారు.